అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు ఇలా భుజాలు కిందికి పడిపోవడం కానీ లేదా కట్స్ మరీ కిందికి రావడం కానీ మనం చూస్తూనే ఉంటాము. అలాంటి వాటిని ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా, ఇక్కడ ఈ డ్రెస్ అవుట్లుక్ చూడండి, డబ్బాలాగా ఉంది కదా కింది నుంచి మీది వరకు. సో దీనికి చాలా ఆల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైడ్స్కి కట్ చేసుకోవాలి. ఈ కట్స్ కూడా మరీ కిందికి వచ్చాయి. ఆ కట్స్ని కాస్త పైకి పెట్టుకోవాలి. అలాగే షోల్డర్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఈ డ్రెస్ యొక్క పర్సన్ షోల్డర్ టేప్తో కొలిస్తే 14 ఇంచులు వచ్చింది. ఇది చూడండి 16 ఇంచులు ఉంది. సో దీన్ని మనం 14 ఇంచులు చేసుకోవాలి. అందుకని ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు. సో 16లో ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు చేస్తే 15 ఇంచులు అవుతుంది మనకు. సో ఇక్కడ 1/2 ఇంచ్ కట్టింగ్లో, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో, 1/2 ఇంచ్. సో కట్టింగ్లోకి ఇంచిపోతుంది, స్టిచ్చింగ్లోకి ఇంచిపోతుంది. సో మొత్తం మనకు 14 అవుతుంది. ఈ 16 కాస్త 14 అవుతుంది. సో చెప్పింది అర్థమైంది కదా అండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకొని దీన్ని కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పోతుంది. సో మొత్తం కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను భుజం నుంచి కింది వరకు సంఖ దాకా కట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సంఖ చాలా లోతుగా ఉంది. సంఖ వరకు కట్ చేసి కుట్టాననుకో ఇంకా కాస్త కిందికి దిగుతుంది, అప్పుడు సరిగ్గా కనిపించదు. సంఖ దగ్గర కట్ చేసుకోకండి. కుట్లు ఉంటాయి కదా, కుట్లు విప్పుకోండి. ఇలా కుట్లు విప్పేసేసుకోండి. ఇది విప్పిన తర్వాత మనకు సైడ్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి సైడ్స్ కూడా కట్ చేసుకోండి. మన కుట్లు విప్పేసుకోవాలి సైడ్స్ కూడా. చూసారా ఇలా ఉంటుంది. సైడ్ కూడా కుట్లు విప్పుకోవాలి. సంఖ వరకు కూడా మనం కట్ చేసుకుంటే అది మరీ లోతుగా కిందికి దిగిపోతుంది సంఖ అనేది. అందుకని కింది దాకా కట్ చేయలేదు, అది కుట్టు విప్పుకున్నాను. సో సైడ్లకు కూడా కుట్లు విప్పుకున్నాను. విప్పుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా ఇది బాడీ ఫిట్కి మ్యాచ్ చేయలాగా నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 20 ఇంచులు 20 ఇంచులు. ఇక్కడ ఈ పర్సన్కి 18 ఇంచులే కావాలి. సో అటొక ఇంచు ఇటొక ఇంచు, ఇది కూడా 20 ఉంది, అటొక ఇంచు ఇటొక ఇంచు. కింద కట్స్ చూసారా, మరీ 18 ఇంచులే ఉంది. సో ఇది వేసుకున్న తర్వాత మరీ కింది కనిపిస్తుంది, అస్సలు సరిగ్గా కనిపించదు. సో మనం ఏం చేద్దామంటే కట్స్ కాస్త ఈ కట్స్ దగ్గర కూడా ఇప్పేసి కొంచెం పైకి చేసుకుందాం. అది ఎలానో చూపిస్తాను. చెస్ట్ కింద మాత్రం 18 ఇంచులు ఉండాలి. సో కట్స్ విప్పాను చూసారా. కట్స్ విప్పిన తర్వాత చూడండి, కట్ నుంచి సంఖ కిందికి 12 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. కట్స్ నుంచి సంఖ కింది వరకు 12 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇంకా మనం అక్కడి నుంచి కట్స్ పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇవి హ్యాండ్స్, ఇవి కూడా కుట్లు విప్పుకోవాలి. ఇంకా నేను స్టిచ్ చేస్తున్నాను. ఇవి మనకు రెడీమేడ్ డ్రెస్సెస్కి కుట్లు చాలా దూరం దూరంగా ఉంటాయి, ఇలా అంటేనే ఈజీగా వచ్చేస్తుంది. సో మనం మొత్తం స్టిచ్ చేసుకోవడం బెటర్. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇలా షోల్డర్ పైన భుజం దగ్గర ఫస్ట్ కుట్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి కాబట్టి కుట్టు వేసుకుంటున్నాను. ఇలా ఈ సైడ్, అలాగే ఇంకొక సైడ్, రెండు సైడ్లు వేసుకోండి. ఇటు కూడా కుట్టు వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా వేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయడం కూడా చూపిస్తాను. 3/4 హ్యాండ్స్ వచ్చాయి ఈ డ్రెస్కి. సో ఇలా ఉంటుంది. దీని తర్వాత ఇంకా మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం, అది చూపిస్తున్నాను. సో మొత్తం మనకు కొన్నప్పుడు 16 ఇంచులు వచ్చింది.
కట్టింగ్ లో హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అటు పోయి 15 ఇంచులు అయ్యింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అటు పోతుంది సో 14 ఇంచులు కరెక్ట్ గా వస్తాయి సో మీరు ఇంకా మీ షోల్డర్ లెంగ్త్ బట్టి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంటుంది ఓకేనా సో మధ్యలో కొల్చేసుకొని ఇంకా చుట్టూరా కుట్టేసుకోండి సేమ్ ఇక్కడ ఎలా కుట్టుకుంటున్నాము ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అలాగే స్టిచ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ చివరి వరకు కుట్టుకున్నాను కదా ఇంకా హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్ నుంచి వెళ్ళి మొత్తం ఒక సైడ్ మొత్తం కుట్టడం కూడా చూపిస్తాను సో హ్యాండ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి ఫస్ట్ ఇక్కడ ఇలా రెండు పట్టేసుకొని హ్యాండ్ చివరి నుంచి ఇంకా కట్స్ వరకు కుట్టడం చూపిస్తాను దీన్ని ఇలా ఇక్కడ సంక దగ్గర రెండు ఒకదానిపైన ఒకటి ఉండాలి లేకపోతే తిరిగిపోతుంది సరిగ్గా రాదు ఇలా ఇది ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఉండాలి చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఉండాలి రఫ్ వేయడం మర్చిపోకండి ఒక ఇంచు లోపలికి పెట్టుకుంటున్నాం కదా 18 ఇంచులు ఇది కర్వ్ లాగా ఇచ్చాను మరీ స్ట్రైట్గా ఇవ్వకుండా కర్వ్ లాగా ఉండాలి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం చూసారా కట్స్ కోసమని అక్కడ వరకు తెచ్చేసుకోండి చూడండి కట్స్ దగ్గర ఎలా కుడుతున్నానో నేను మన కింది కాస్త కట్స్ అనేవి పైకి వస్తాయి ఇప్పుడు సో ఇక్కడ నేను ఎలా కుడుతున్నానో కొంచెం గమనించండి ఇక్కడ రఫ్ వేసేసుకొని డ్రెస్ కింది నుంచి ఆల్రెడీ మన కింద కట్స్ కుట్టేసి వచ్చాయి కాబట్టి దాన్ని మనం ఎక్కడ వరకు పెట్టుకోవాలనుకున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు కుట్టేసింది కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ వరకు ఈ కుట్టు విప్పేద్దాం ఫస్ట్ కొంచెం ఈజీగానే వచ్చేస్తాయి రెడీమేడ్ కుట్టు కాబట్టి దూరం దూరం ఉంటుంది ఈజీగానే వచ్చేస్తుంది మనకు కుట్టు విప్పడానికి కూడా ఇలా విప్పేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి ఎప్పటిలాగానే కట్ కాస్త పైకి పెడుతున్నాం అంతే చూసారా ఇలా కాస్త కింది వరకు విప్పాను ఇంకా సేమ్ ఎప్పటిలాగానే డబుల్ ఫోల్డ్ చేసేసుకొని మలుచుకొని కుట్టేసుకోవాలి ఈ కట్స్ ఇలా పై వరకు తీసుకొని రండి ముందు సైడ్ వెనకాల సైడ్ ఇలాగే కుట్టుకోవాలి సో సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి సో అర్థమైంది కదా ఇక్కడ చూసారా మీరు గమనించినట్టయితే కట్స్ చాలా కిందికి వచ్చాయి అందుకని మనము ఆ కుట్లు విప్పేసుకొని కట్ పైకి తీసుకున్నాము షోల్డర్ కూడా 16 ఇంచులది 14 ఇంచులు చేసుకున్నాము బాడీ ఫిట్టింగ్ కూడా 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు లోపలికి ఇలా లోతుగా పెట్టుకున్నాము సో ఇది కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కట్స్ కిందికి వచ్చినా కాస్త గేర్ ఎక్కువగా ఉంటే బాగానే ఉంటుంది ఇది మరీ చిన్నగా ఉంది సో ఇలాంటి వాటికి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకొక సైడ్ కట్టు ఇలా కట్టుంది కదా కింది వరకు మలిపి కుట్టేసుకోవాలి సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ స్టిచ్చింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను సో మనం మన షోల్డర్ బట్టి ఎంతవరకు లోపలికి తీసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలి అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది సో కటింగ్లో హాఫ్ హాఫ్ ఇంచు పోయింది స్టిచ్చింగ్లో హాఫ్ హాఫ్ ఇంచు పోయింది సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసారా కట్టు కూడా పై వరకు చేసేసుకున్నాము నీట్గానే వచ్చింది కుట్టు ఇలా ఇలా మనం తెచ్చుకొని రెడీమేడ్ డ్రెస్సెస్ని మనకు నచ్చినట్టుగా కుట్టేసుకోవచ్చు సో వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ